ఏసయ్య నాది దీన మనస్సు అని చెప్పిన దానిలో కూడా మనకి కొంచెం విచిత్రమైన ధోరణి కనిపిస్తుంది నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అంటాడా అన్నప్పుడు ఇక ఎవడు గదిలిచ్చినా సైలెంట్గా ఉండాలా దీనగా ఉండాల పిల్లలాగా ఉండాలా అవునా రివర్స్ అవ్వచ్చా మరి కొంతమంది ఆయన దగ్గరికి వస్తుంటే కొంతమందిని కదిలించుకొని మరి సర్పములారా సర్ప సంతానమా అన్నాడు అనొచ్చా దీని మనసు గల్లోడట అనొచ్చా సరే వదిలే అయ్యో శాస్త్రులారా పరిసయులారా వేషధారులారా మీరు సున్నం కొట్టిన సమాధులు మీ గోరీలు అన్నీ శృంగారంగా అలంకరించబడి ఉంటాయి లోపలంతా అసహ్యంతో ఉంటుంది కుళ్ళుతో ఉంటుంది కల్మషంతో ఉంటుంది బొందలగడ్డకు పోతే అద్భుతమైన అందమైన సమాధులు కనపడతాయి తోటకు పోతే పాలరాతి కట్టడాలు కట్టడం క్రింద ఏముంటుంది మృత కళేబరం ఉంటుంది ఎంత ఘోరంగా ఉంటుంది కుళ్ళుతో కంపుతో ఘోరంగా ఉంటుంది దానికి పైన అదే ఏంటండి అసలు ఆ ఏంది అసలు మహాపెడగా మాట్లాడినట్టు ఉంటుంది ఏదో మీ దగ్గరకు వస్తున్నారు వచ్చిన వాళ్ళకి అసలు దీనంగా ఏదో ప్రేమగా అసలు మంచితనంగా ఎవరిని నొప్పించకుండా తాను అవ్వకుండా అలాగ దీనంగా దాటేసేయాలా అరే వచ్చిన వాళ్ళు సర్పములారంటాడు సర్ప సంతానం అంటాడు మీరు మీ అపవాది మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటాడు నేను దీన మనసు కలవాడిని అంటాడు ఏమన్నా అర్థం అవుతుందా కాలేదా మీరు అన్నిట్లోనూ దశమ భాగం ఇస్తారు కానీ కనికరమును న్యాయమును ప్రేమను విసర్జించారు అయ్యో రాబోతున్న నరకం నుండి మిమ్మల్ని ఎవడో అంటాడు మీరు ప్రవేశించరు ఇంకొకరిని ప్రవేశించనియరు నరకములో మీ అగ్ని ఆరద పురుగు జావదు మీ గతి సుధమ గతి కంటే గుమర్రా గతి కంటే ఓరవ మీకంటే వాటి గతే ఓరవ తగ్గిందే ఉంటుంది అన్నట్టు ఉంటుంది అండి డైలాగ్ ఇంతే ఉంటుందా లేకపోతే శాస్త్రులారా పరిచయలారా మీ గతి సుధుమా కుమారా వారితో పోల్చుకుంటే మీకంటే వారి గతి బాగుంటుంది అంత ఇబ్బంది పడతారు నాయన మీరు అన్నట్టేమని అంటాడా ఆ వచ్చినా చదివి చూడండి మహా ఉంటాయి అయ్యో ఓహ్ వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా రాబోవచ్చున్న నరకము నుండి మిమ్మల్ని ఎవడు తప్పించును అసలు ఆయన డైలాగ్ డెలివరీ పూర్తి డిఫరెంట్ ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు ప్రభు ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ పరలోకమందున తండ్రి చిత్త ప్రకారము చేయువాడే దానిలో ప్రవేశించును అంటాడు ఎంత ఘాట్ అయిన వ్యాఖ్య సరే వదిలిపెట్టండి బయట వాళ్ళంటే బాధేడు అనుకుందాం బయట వాళ్ళంటే బాధాడు అనుకుందాం శిష్యుడు ప్రియ శిష్యుడు సీమోన్ పేతురు వెళ్తున్నారు మనుషు కుమారుడు దుష్టులైన మనుషుల చేతికి అప్పగించబడతాడు వారు ఆయన్ని హింసల పాలు చేసి చంపేదరు మూడవ మూడవ నాడు ఆయన తిరిగి లెగుస్తాడు అని సిలువను గురించి చెబుతాడు ఏసై అంటే సీమోన్ పేదరికి మహాప్రేమ వెంటనే వచ్చి అప్పటికి రెండు మూడు సార్లు వినున్నాడు రెండు మూడు సార్లు విని అంటాడు వచ్చి ఇదిగో ఆగు అసలే ఆయన చేయి పట్టుకొని ఎవరు చెయ్యి బోత్రం చెప్పండి అట్టిగా చెప్పండి అంకోసారి చెప్పండి అమ్మ అయితే పక్కన వాళ్ళని చూడండి ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళని చూడండి నా కోసం కళ్ళు మూసుకొని ప్రార్థన ఏమైనా చేస్తున్నారు అయింది అందరూ అందరూ సజీవులే కదా ఏసై చేయి పట్టుకొని నీకు ఆ సిలువ అయిపోవును కాక ఊరికే సిలువు 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 అంటా ఏంది ఎక్కడికి నువ్వు పోయేది అని అంటే సై ఏమనాలా సీమోను నేనంటే అంత ఇష్టం సీమన్ నీకు నిజంగా నీలాంటి శిష్యుడు ఉండటం నిజంగా నాకు ఎంతో ధన్యకరం కానీ ఏం చేద్దాం సీమను తప్పదు సీమోను అన్నాడా అన్నాడా మరేమన్నాడో ఏ నాయన చేపట్టుకొని ప్రభువుని గద్దిస్తున్నాడు సిల్వా సిల్వ అంటావు ఏంది పోయేది మేము అన్నీ వదిలిపెట్టి నీ దగ్గరకు వస్తున్నా నువ్వు ఆడుకోపోతాను అంట బలేవాడన్నావు సిల్వలేరుగా అంటే అటు చూసి నువ్వు మనుషుల సంగతుల్ని విచారిస్తావు కానీ దేవుని సంగతుల్ని విచారించలేదు అన్నాడు అట్టను ఉంటాడా సాతానా నా వెనక్కుబో నేను అసలుకి దీనుణ్ణి అన్నాడా ఏ టైపులో ఉంటాడు ఒకసారి చెప్పండి ఏసయ్యను అంతగా వాళ్ళు ఇబ్బంది చేసి అంత పగబోనడానికి గల కారణం నిర్హేతుకమైన ద్వేషం దాంతోపాటు ఆయన ముక్కుసూటిగా మాట్లాడటం వాళ్ళే చెప్పారు బోధకుడా నీవు దేవుని వాక్యమును సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వాడవనియూ మొహమాటము మోమాటము లేని వాడవనియు మేమెరుగుదము మోమాటం కొంతమంది అవతల వాళ్ళు తేడా పడుతున్నా ఏం చేద్దాం మనకేమో మొహమాటం ఒకటి ఏడిచే ఏమందాం ఏమైనా అంటే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమని మనకేం ఫీలింగు అంటే మొహమాటం అన్నమాట ఎట్లాంటి ఏమి ఉండవు ఆయనకి మళ్ళీ అంటాడు నేను దీనం అనుసుకుండా అంటాడు అసలు నువ్వు చెప్పింది ఏంది నేను దీనం అనుసుకుండా అంటావు మహాపెడగా ప్రవర్తిస్తావు నేను దీనం అనుసుకుండా అంటావు రే మీరు సున్నం కొట్టిన సమాధులు రా అంటావు నేను దీన మనసుకుండా అంటావు ఇస్రాయిల్కి బోధ కూడా అయ్యి ఉండి మాత్రం తెలియదా వచ్చినోడికి గాలి నిలువున తీస్తావు భయం అసలు ఎవరికైనా ఆయన దగ్గరికి రావాలంటే అదేందండి దీన మనసుకుడి దగ్గరికి ఎవరైనా పరిగెత్తారు మరి ఏసయ దగ్గరికి వెళ్ళాలంటే ఎవడికి ధైర్యం చాలా ఆయనకి ఎందుకంటే అగ్నిలాగా ఉంటాడు ఆయన ఇప్పుడు చెప్పండి ఏసయ్య దీనుడేనా ఏసయ నిజంగా సాత్వికుడేనా దీనుడేనా దీనుడైతే ఇంత పెడగా మాట్లాడతారండి ఏంది ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఏం చెప్పాలనే ఏం చెప్పాలనే నేను చెప్పన దీనుడే దీనుడే దీనత్వం దీనత్వంలో లోకమెరిగిన దీనత్వం ఒకటి వాక్యం చెప్తున్న దీనత్వం ఇంకొకటి రెండు రకాల ఉన్నాయి లోకమెరిగిన దీనత్వం ఎదిరించనిది గద్దించనిది ప్రశ్నించనిది అడ్డగించనిది ఎదుటివారి దయను వేడుకునేది లోకమెరిగిన దీనత్వం హలో వింటున్నారా కానీ వాక్యం చెప్తున్న దీనత్వం ఏంటో తెలుసా దేవునికి లోబడుడి అపవాదిని ఎదిరించుటి ఈ మాట మీరు ఎప్పుడైనా చదివారా పోనీ విన్నారా ఎస్ నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును అన్నాడు నిజమే ఎక్కడో తెలుసా యేసయ్య దీనుడే దీన మనస్సు గలవాడు ఎక్కడో తెలుసా పరలోక తండ్రి ఎదుట హలో లుయా ఎదుట కాదు ఇది సార్వత్రిక సంఘము మరి ముఖ్యంగా మన సంఘం నేర్చుకోవాల్సిన పాఠం ఎంతమందికి అర్థమైంది ఏసయ్య దీనుడే ఎక్కడో తెలుసా తండ్రి అయిన దేవుని ముందు దినమంతా పని చేయుతూ కానీ మనుషుల ముందు కాదు తండ్రి ముందు అరే రాజు దగ్గరకు పోయి కూడా సమాధానం పెడే ఫిలాత్ అంటాడు నేను తలుచుకుంటే నేను ఏమైనా చేయగలను అంటాడు ఏ ఏమన్నాడు నా తండ్రి నీకు అవకాశం ఇవ్వకపోతే నన్ను నువ్వేమీ చేయలేవు నా తండ్రి నీకు సెలవు ఇచ్చాడు కనుక నువ్వు ఇలాగ నన్ను తీర్పు తీరుస్తుంది ఆయన ఛాన్స్ ఇవ్వకపోతే నువ్వేమీ చేయలేవురా బుజ్జోడా అన్నట్టు అక్కడికి పోయి అయా దయా అన్నట్టు లేడు నీవు యూదుల రాజువా నీవన్నట్టే సగం సమాధానం నీవు యూదుల రాజువా నీవన్నట్టే స్టోరీ మొత్తం మీరు గమనించండి ఆయన వ్యవహారం మొత్తం ఎక్కడ కూడా రాజీ పడ్డట్టు కానీ లాలూచి పడ్డట్టు కానీ మోమాట పడ్డట్టు కానీ ఉండడం అంత రివర్స్ గేర్ వేసినట్టే ఉంటుంది గమనించండి మీరు ఎంతమందికి అర్థమైంది ఈ పాయింట్ నిజమేనా అని మరి అంత రివర్స్ గేర్లు వేసుకుంటా అందరినీ పగ చేసుకుంటా నేను దీని నుండి అంటాడు ఏంది అదే దీనత్వం అనేది ఎక్కడ ప్రదర్శించాలో ఎక్కడ ప్రదర్శించకూడదు అది క్రైస్తవుడికి తెలిసి ఉండాలి దీనుడు దీనుడై ఉండాలి వాక్యంలో ఉంది కదా పేరుతో రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచనమా ఐదో అధ్యాయము పదమూడు కాదు ఆరు ఐదు ఆరు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప గ్రహించి అది అహంకారం ఉండకూడదు మనం దీనులుగా ఉండాలి అక్క ఎట్లుండాలి అక్క మనం దీనంగా ఉండాలి అక్క సప్పుడు చేయకూడదు దీనంగా ఉండాలి అరే బజార్లంతా కేకలేసాడు మీరు సున్నం కొట్టిన సమాధుడు రా అన్నారు మీరు పళ్ళాన్ని గిన్నెని వెలపలగడుగుతారు కానీ లోపలంతా దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ ఉంటుందిరా మీ 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 గిన్నెలు మీ పళ్ళెలన్నీ లేక లేకే అన్నాడు అంతా కదిలించుకోవటమే అంతా పెడగ సరే ఏనే అనుకుంటే యోహాన్ ఏమైనా తక్కువ తిన్నాడా యోహాను అంతే సరే వీళ్ళిద్దరే అనుకుంటే స్టెఫన్ ఏమైనా తక్కువ తిన్నాడా సహోదరులారా అని ఏడో అధ్యాయం మొత్తం ఎన్నో విషయాలు మాట్లాడి 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 చివరికి సడన్గా ముష్కరుదారా అన్నాడు ఏందిరా అప్పటిదాకా మంచిగా సహోదరులారా మన పితృడైన అబ్రహాం అలా చేశాడు మోషే ఎలాగా యోసేపు యాకోబ్ అలాగా అని అన్నీ చెప్పి ముష్కరుదారా అంటే అర్థం ఏంటో తెలుసా వంచని మెడగలవారలారా గలవార సింపుల్గా చెప్పాలంటే ఒరే పడేషులారా దేవునికి స్తోత్రం అర్థమైందా ముష్కరులారా అనేసాడండి ఆ మాటకు రాళ్ళు తీసుకుని కొట్టి చంపేశారు ఇది ఎక్కడ దీనత్వం నాకు అర్థం కాదు నేను కానీ అట్ట చేశాను అనుకు వెంటనే అనోడలేదు ఎందుకన్నా దారిని పోయే అనేది తగిలించుకుంటావు ఎందుకన్నా మనం నోరెత్తకూడదన్నా మన మౌనం ఉండాలన్నా అనేవాళ్ళు తయారయ్యారు నాకు ఇప్పుడు నేను నేనేం చేయాలో చెప్పండి ఇప్పుడు నన్ను దేవుడు పిలిచిన పని నన్ను దేవుడు పిలిచిన పని నేను చేయాలా లేదా చేయాలా లేదా అసలు ఇది ఇదొకటి ఉందన్న సంగతే మన వాళ్ళకి తెలుసా ఇట్లాంటి విధానం ఒకటి ఉందన్న సంగతి తెలుసా అందుకే ముందు ఇది నేర్పి తర్వాత కార్యక్రమంలోకి వెళతా దేవునికి స్తోత్రం కలిగింది కాక ఇప్పుడు కాదు తర్వాత తర్వాత సమయాల్లో ముందు మన వాళ్ళకి అవగాహన కల్పించాలా లేకపోతే ఎట్లయినా కొంచెం సార్లు ఏమన్నా దుడుగు తగ్గించుకోవాలా అసలు అట్లా అట్లా మాట్లాడకూడదు మనం ఇప్పుడు సేవకుడు అంటే ధ్యానం ఉండాలి మనం ఇప్పుడు మాట్లాడకూడదు నేను దీని విషయంలో అవగాహన కల్పించలేదనుకో మన పిచ్చోళ్ళే పిచ్చిగా ఆలోచించే అవకాశం ఉంటుంది అందుకని ముందు మన వాళ్ళ క్లారిటీ ఇస్తున్నా దేవభక్తి సాధన చేసేటువంటి ఏ భక్తుడైనా దీనుడన్నది నిజమే ఆ దీనత్వంలో ఒక వింత వైఖరి ఉంది ఏమిటి ఆ దీనత్వం యొక్క ప్రత్యేకత అంటే అది దేవుని ముందు తగ్గించుకుంటుంది దేవ విరోధి ముందు ఎగసిపడుతుంది దేవుని ముందు తగ్గించుకుంటుంది దేవ విరోధి ముందు ఎదురు తిరుగుతుంది అడ్డగిస్తుంది పెడగా వ్యవహరిస్తుంది ఈజ్ ఈక్వల్ టు దీనత్వం దేవుని ముందు తగ్గించుకుంటుంది ప్లస్ దేవ విరోధి ముందు తిరగబడుతుంది ఈజ్ ఈక్వల్ టు చెప్పు ఏం రాస్తావు లోబడుతుంది తిరగబడుతుంది లోబడుతుంది ప్లస్ ఎదురిస్తుంది తిరగబడుతుంది ప్రశ్నిస్తుంది ఈజీ ఈక్వల్ దీనత్వం దేవునికి మహిమ నిజంగా అర్థమైందా అర్థమైతే మనస్ఫూర్తిగా మరోసారి ఒకసారి చెప్పండి ఎంత స్థుతిస్తే అంత మంచిది ఇబ్బంది ఏం లేదు ఎక్కువసార్లు ఎందుకు చెప్పిస్తానంటే నేను చెప్పే మాటల విలువ మీరు గ్రహించి ప్రతి పాయింట్ని తీసుకోవాలని అట్లా కదిలిస్తా విషయానికి వస్తున్నా జాగ్రత్తగా వినాలి దావీదు దీనుడా కాదా దీనుడా కాదా దేవుని ముందుకెళ్ళి దేవా అని ఎంత దీనంగా వేడుకుంటాడు కానీ గొల్లిత్ ముందుకెళ్ళి ఇదిగో గొల్లితు గొల్లి నేను అసలుకే దీని ఉండరు మనకు మన గొడవల్లో గొల్లిత్ ఓకేనా అన్నాడా ఏమన్నాడు మరి ఏమన్నాడండి యుద్ధ రంగంలోకి వెళ్ళినప్పుడు ఏమన్నాడు ఇదిగో నేను అసలు గొడవలకి వెళ్ళేవాడిని కాదు నేను చాలా తగ్గింపు కలగను చాలా తగ్గింపుకి వెళ్ళిన గొడవలు పనికిరావు అన్నాడా నీవు ఇలాగ వస్తున్నావు నేను నా దేవుడైన హోవా పేరిట వస్తున్నాను యుద్ధము నాది కాదు హోవా దాన్ని ఒడిశాల్లో రాయిబెట్టి నిజమైన దీనుడు దేవుని ముందు ఎంత దీనుడై ఉంటాడో దేవునికి వ్యతిరేకముగా జరుగుతున్న క్రియలన్నిటినీ బట్టి ఖచ్చితంగా రేగుతాడు అలా రేగనివాడు ఎదిరించనివాడు ప్రశ్నించనివాడు అసలు దేవుని సంబంధం కాదో కూడా అనుమానమే నిజంగా దేవుని సంబంధం అయితే వాడు దేవుని ముందు దీనుడుగా ఉండి సైతాను ముందు కూడా దీనుడుగా ఉండడు సైతాను ఎదిరిస్తాడండి అందుకే ముందే చెప్పా లోబడుట ఎదిరించుట ఈజికోల్ట్ దీనత్వం స్టార్టింగ్ ఈ పాయింట్ ఎత్తినప్పుడే చెప్పా దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించండి అండి లోబడుట ప్లస్ ఎదిరించుట ఈజికల్ట్ దీనత్వం లోబడే కాడ లోబడాలి ఎక్కడంటే అది దేవుని దగ్గర ఎదిరించే కాడ ఎదిరించాలి ప్రశ్నించే కాడ ప్రశ్నించాలి ప్రశ్నించడం చేత కానీ పిరిగి పందలంతా ఎట్లాంటి పనికిమైన ఫిలాసఫీ మాట్లాడతారన్నమాట అన్నమాట ఏమంటే మనం దీనంగా ఉండాలి బ్రదర్ మనం ఎదిరించకూడదు బ్రదర్ ప్రశ్నించకూడదు బ్రదర్ మనం తగ్గించుకోవాలి బ్రదర్ ఎవడు చెప్పాడు నీకు అది అట్లయితే సై కూడా నోరు తెరవకూడదు స్టెఫన్ నోరు తెరవకూడదు వ్యవహానికి ఎందుకండి హీరో దేవుని చేసుకుంటే కానీ ఎందుకు కళ్ళిచ్చారు దేవుని ప్రేమించి దేవునికి లోబడి దేవునికి విధేవుడైన వాడు దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు సంఘంలో అయినా సమాజంలోనైనా జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం అలా ఊరుకున్నట దీనత్వము కాదు ఎదిరించటమే దీనత్వం గట్టిగా ఎంతమందికి అర్థమైంది ఈ టైపు దీనత్వం ఇంతవరకు మీరు విన్నారా అందుకే దేవుని దీనత్వంలోని విచిత్రం అని చెప్పా ఓకేనా చాలు ఇప్పుడు నాలుగో పాయింట్లోకి వెళ్దాం దేవుడు యేసయ్య దీనుడు అదే టైంలో శత్రువుకి కొరకరాని కొయ్య నువ్వు నేను సంఘంలోని మనందరం కూడా అలానే ఉండాలి మళ్ళీ ఏసై దగ్గర మనం ఓవరాక్షన్ చేయకూడదు దేవుడి దగ్గర ఓవరాక్షన్ చేయకూడదు విచిత్రం చెప్పనా కొంతమంది మెంటాలిటీ ఎలా ఉంటుందో ఏమండి ఇదిగో మిమ్మల్ని ప్రార్థన చేద్దాం రండి ఏమంట ప్రార్థన చేద్దాం రండి ఏంటి నేనా వచ్చి మోహళి వేయాలా కొడితే మొహం బయలుదేరా మళ్ళీ ఈ మనిషి ఆఫీస్లో పోతే ఆడ మేనేజర్ వస్తున్నాడు అనుకో సార్ సార్ ఓకే సార్ ఓకే సార్ అరే భలే వాళ్ళు సార్ అస్సలు దేవుని దగ్గరకు వచ్చి ఎట్లా ఉంటాడు భారీ బిల్లు చూద్దారా మోకాళ్ళ ఏది మోకాళ్ళు మోకాళ్ళో ఏంటి దీదిరా ఆఫీస్లో అమ్మ రోబోట్ అయిపోతాడు బిడ్డ బెగసకపోతాడు సార్ కూడా కొంతమంది భక్తిగల పోలీసు వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు ఉంటారు పై అధికారం సార్ ఇంటికాడ భార్య పిలిచిందాక ప్రార్థన అదే పోలీసు వాళ్ళు అనే కాదు ఉద్యోగస్తులు అనే కాదు అన్ని రకాల వాళ్ళలో ఉన్నారు ఈ టైపోళ్ళు వీళ్ళు దేవుని దగ్గర అహంకారులు మనుషుల దగ్గరను సైతన్గాడి దగ్గరేమో వీళ్ళు దీనులు ఇది తిరకాసు దీనత్వం అన్నమాట ఏకాసు అరకాసు కాదు తిరకాసు దీనత్వం దేవునికి స్తోత్రం ఒక రహస్యం చెబుతా విను నువ్వు దేవుని ముందు అహంకారాన్ని ప్రదర్శించకుండా దేవుని ముందు దీనుడుపై తగ్గించుకో మనుషులకు సార్ అనే కర్మ నీకు పట్టకుండా నిన్ను చూసి మనుషులు సార్ అనేటట్టు దేవుడు చేస్తాడు ఏమయా నిజమా కాద నేను చెప్పేది దేవుడు భక్తి అనంగానే మన వాళ్ళు మీసాలు తిప్పేస్తారు మగ పురుషులు తిప్పేస్తారు మీసరిద్ర మొహడా అనిపించింది నాకు నువ్వు దేవుని దగ్గరికి రావాయా తగ్గించుకోవా దేవుని దగ్గర సిగ్గేది నీకు దేవుని దగ్గర నువ్వు ఆహ్వాన ప్రదర్శించడం ఏంది అంటే దేవుడే అనడు కాబట్టి ఆయనే అంటాడు తగ్గించుకోబేట దీవిస్తా అంటాడు యాక్షన్ చేసావు అనుకో ఇంక ఇంకా పది మందికి దండాలు పెట్టేటట్టు కరం పట్టిద్దమాట దేవునికి మహిమ బాగా అర్థమైందా అర్థమైంది నాకు తెలుసు నేను చెప్పినట్టు దేవుడు అనగానే సాష్టాంగపడు సాగిల పడు తగ్గించుకో అమ్మో నా ప్రభు అమ్మో నా దేవుడు అయ్యో అను ఎవరి దగ్గర నువ్వు దండాలు దశకాలు పెట్టి అవసరం లేకుండా చేస్తాడు ఆయన దీనుడుపై వెళ్ళి మోకాళ్ళే దీనురాలు పోయి వెళ్ళి మోకాళ్ళై తల దించాల్సిన వాడి దగ్గర తల దించితే ఎక్కడా ఇక నువ్వు తల దించే అవసరం లేకుండా నా దేవుడు చేస్తాడు ఆ పాయింట్ మీకు అర్థమైంది కదా దేవుని ముందు తగ్గించుకోవటం నేర్చుకో దేవుని ముందు విరిగి నలిగిన అనుభవం కలిగి ఉంటాం నేర్చుకో నువ్వెంత మనగాడివైనా లోకం ఇచ్చిన గనుడివైనా ఎంత పౌరుష పరాక్రమాలు కలిగిన వాడివైనా ఒక నూట ఇరవై కేజీల బరువు ఉన్న నూట యాభై కేజీలైనా నూట యాభై కేజీల పెప్పళ్ళ బస్తా అయినా సరే దేవుని ముందు కాస్త ఏంతగ్గించుకోవటం నేర్చుకోనాయన అప్పుడు హెచ్చింపబడతావు లోకము నేర్చిన దీనత్వం పనికి మాలిన దీనత్వం లోకము నేర్చిన దీనత్వం పనికి మాలిన దీనత్వం దేవుడు నేర్పుతున్న దీనత్వమే అసలు సిసలైన దీనత్వం ఇది